అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వా కిచెన్ జర్నీ ఇది ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి మా డే రొటీన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి లేగేసి బ్రష్ చేసుకొని ఇంకా మేము నమాజ్ చేసుకుంటాం ఇంకా దాని తర్వాత అయితే కిచెన్ పని స్టార్ట్ అవుతుంది రాత్రిపూటే పెరుగు కోసం పాలు తోడపెట్టుకుంటాం కదా అది ఇది దోశ బ్యాటర్ అండి ఫర్మెంట్ అయిపోయింది ఇక యాజ్ యూజువల్గా సీడ్స్ వాటర్ తాగుతాం కదా దానికోసం వాటర్ పెట్టేశాను ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత చియాసిడ్స్ వేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇక దోశల్లోకి చట్నీ చేయడానికి అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటాను పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయంగానే అవి చిట్లు తాయి అలా చిట్లకుండా ఇలా మూత పెట్టేసుకుంటే అవి ఏమవ్వదు అలా కాకపోయినా పచ్చిమిరపకాయలకి చిన్న కట్స్ పెట్టేసి వేస్తే అలా కూడా చిట్లవు ఇక తాలింపు అయితే ఒకేసారి పెట్టేస్తున్నాను అదే ఆయిల్లోకి తాలింపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇలా వెంటనే చేసుకోవడం వల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇక చట్నీ వేయడానికైతే మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లో పుఠానీలు వేసుకుంటున్నాను పప్పులు వేసేసుకుంటున్నాను అండి ఇది నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను కొంచెం చింతపండు వేసుకున్నాను నాలుగైదు చిన్నల్లిపాయలు వేసుకుంటాను అల్లం అండి ఇలా పీల్ ఆఫ్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటూ మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటాను వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇక దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఆ తాలింపునంతా దాంట్లో వేసేసుకుంటాను వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇలా మొత్తం కలిపేసుకొని నేను ఒక స్టీల్ బాక్స్లో వేసేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను ఆ చట్నీని నెక్స్ట్ డే వాడుకుంటాను ఈరోజు వాడుకున్న చట్నీలోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టేసుకుంటాను ఇలా చట్నీ చేస్తున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే కూడా అప్పుడే ఫ్రెష్గా చేసినట్టుగా టేస్ట్ ఉంటుంది నేనైతే ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను తర్వాత నైట్లో పడుకున్న పోయే ముందు ఆ ఫ్రీజర్ నుంచి కింద ఫ్రిజ్లో పెట్టేసుకుంటాను ఈ ఈరోజు చట్నీలోకి అయితే వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇక చియాసిడ్స్ వాటర్లోకి అయితే టూ లెమన్స్ యాడ్ చేసుకుంటాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే హనీ యాడ్ చేసుకుంటాను ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటాను ఒక రోజు ముందే నేను పాల ప్యాకెట్ని తెప్పించుకుంటాను నిన్న నైట్ అయితే ఎక్స్ట్రా ప్యాకెట్తో నేను ఖీర్ చేసుకున్నాము ఇక ఈ రోజుకైతే పిల్లలు ఇవే తాగేసి స్కూల్కి వెళ్ళిపోతున్నారు నేను కూడా పిల్లలతో పాటు తాగేస్తానండి పనిచేసుకుంటూనే మధ్య మధ్యలో తాగేసుకుంటాను చియా సిడ్స్ వాటర్లో వేయంగానే అవి ఉండలు ఉండలుగా కడతాయి అలా ఏం లేకుండా బాగా స్పూన్తోనే కలిపేసుకుంటే నార్మల్గా అయిపోతాయి ఇక ఈరోజు వాళ్ళకైతే ఇలా గ్లాసుల్లో వేసేసి ఇక దోశలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకున్నాను పిల్లలైతే మార్నింగే బ్రష్ చేసేసి స్నానం చేసేసుకున్న తర్వాతే ఆ వాటర్ అయినా పాలైనా తాగుతారు ఒకసారి దోశ బ్యాటర్ని కలిపేసుకొని దోశలు వేస్తున్నాను దోశ బ్యాటర్ అయితే ఇప్పుడు ఇలా ఫర్మెంట్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి లేకపోతే అవి ఏదో అట్టల్లాగా అయిపోతాయి దోశలు అయితే అస్సలు టేస్ట్ బాగోదు అవి ఏదో గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఫర్మెంట్ అయితే మాత్రం అది సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటుంది ఎగ్ దోశ అయితే ఒకటే వేస్తానండి నార్మల్ దోశలు కాబట్టి ఈరోజు రెండు రెండు వేస్తున్నాను మామూలుగా అయితే నేను దోశలు వేసుకోవడానికి చపాతీలు చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకుంటాను కానీ ఈరోజైతే టైం అవుతుంది అని చెప్పేసి ఇలానే పెట్టేసుకున్నాను ఇలా దోశలు వేసేసరికి మా పిల్లలు అయితే రెడీ అయిపోతారు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు ఇక బాక్స్లు అవి కట్టిన తర్వాత పాపకైతే జడలు వేస్తాను సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ కల్లా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే బాల్కనీలో ఒక హాఫ్ అన్ అవర్ నేను అలా చైర్లో కూర్చొని ఉంటాను ఎండ్ వస్తుంది ఆ టైంలోనే ఇంకా కాసేపు అలా కూర్చొని లోపలికి వచ్చేసిన తర్వాత ఇక నా వీడియోస్కి వాయిస్ ఇస్తూ ఉంటాను ఇంకా ఎయిట్ థర్టీ వరకు అలా టైం అవుతుంది ఇంకా ఎయిట్ థర్టీ నుంచి మళ్ళీ నా ఇంట్లో పనులు స్టార్ట్ అయిపోతాయి బట్టలు అయితే మెషిన్లో ఇచ్చేస్తాను మెషిన్లో వేసేసిన తర్వాత ఇంకా ఇల్లు చిమ్మడం మాపింగ్ పెట్టడం అలా ఉంటుంది నేను డైలీ మాపింగే పెట్టానండి ఆల్టర్నేట్ డేస్లో మాపింగ్ పెట్టుకుంటూ ఉంటాను ఇక ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు అయితే నేను ఆ ఇంట్లో పనులు చేసుకుంటాను ఇక టెన్ అలా అయితే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ వేసేసుకుంటే వాష్ చేసేసుకుని ఇంకా వంట పని స్టార్ట్ చేస్తాను ఈరోజు లంచ్లోకి అయితే కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను దానికోసం కోడిగుడ్లని వాటర్లో వేసుకొని వాష్ చేసుకుంటున్నాను ఇక నేనైతే కోడిగుడ్లు బాయిల్ చేయాలంటే కుక్కర్లోనే పెడతానండి దాంట్లో అయితే ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్కే బాయిల్ అయిపోతాయి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అయితే చింతపండు వేసుకుంటాను వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుంటాను ఇక అంతలోకైతే దానికి కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకుంటాను ఇక పులుసు చేయడానికైతే మూడు టమాటోల్ని వాష్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇక దీన్ని అయితే రఫ్లీ చాప్ చేసుకోవాలి నార్మల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కొబ్బరి పేస్ట్ కూడా ఆరాంగ్ సరిపడా చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటే అది ఫ్రెష్గానే ఉంటుందండి మనం చేసుకున్న ఒక వన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే బయట పెట్టినప్పుడు అది కొంచెం డీప్ అయ్యి మనం యూజ్ చేసేంతవరకు కరిగిపోతుంది ఇక ఆ పేస్ట్ని అయితే మనం ఆ కూరల్లోకి వాడేసుకొని ఇంకా మిగతాదంతా మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలా రెసిపీస్ని నాకు వచ్చినంత వరకు చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇంతకుముందు ఓన్లీ కుకింగ్ ఒక రెసిపీ చేసి పెట్టేదాన్ని ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలా వంట చేసుకుంటాను ఎలా పిల్లలకి స్నాక్స్ పెడుతున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక అలా కట్ చేసుకున్న టొమాటోల్ని ఉల్లిపాయలని అయితే ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇక ఆ టమాటో ప్యూరీలోకి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా కారం వేసుకోవాలి ఇక దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి ఇక దాంట్లో ఉన్న వాటర్ అయితే వంపేసుకొని మళ్ళీ కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే ఆ ఎగ్స్ అనేవి తొందరగా దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి కోడిగుడ్డు పొట్టు తీయడం చాలా లేట్ అవుతుంది ఒక రెండు సార్లు ఇలా కొట్టుకుంటూ అలా అరచేతులతో ఒకసారి తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటే కనుక దాని తొక్క అనేది తొందరగా వస్తుంది ఏవో నాకు తెలిసిన కొన్ని కొన్ని చిట్కాలు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు కనుక నచ్చితే నాకు కమెంట్ చేయండి కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగానే ఇలా తొందరగా వచ్చేస్తుంది ఆ పొట్టు అనేది ఇక ఇలాగ అన్ని గుడ్లకైతే పొట్టు తీసేసుకున్నాను ఏదైనా గిన్నెల్లోకి కోడిగుడ్లను బాయిల్ చేసుకోవడానికి పెట్టినప్పుడు ఆ గిన్నెంతా వైట్ షేడ్ వస్తుంది కొంచెం చింతపండు యాడ్ చేయడం వల్ల అలా ఏం ఉండదండి ఎగ్స్కి అయితే ఇలా త్రీ కట్స్ పెడుతున్నాను అలా పెట్టుకోవడం వల్ల మసాలాలు ఉప్పు కారాలన్నీ ఇలా లోపలికి పడతాయి కొబ్బరి పేస్ట్ గురించి చెప్పాను కదా ఇలా తీసి పెట్టేసుకోవడం వల్ల మనకి ఈరోజు కర్రీకి కావాల్సినంత మెల్ట్ అవుతుంది ఇంకా నేనైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను ఒకవైపు రైస్ పెట్టేసుకున్నాను ఇక ఆయిల్ వేడైన తర్వాత ఆ కోడిగుడ్డలన్నీ వాటిలో వేసేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే మరీ క్రిస్పీలా చేసుకోకూడదండి లైట్గా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు లేకపోతే పులుసులో వేసిన తర్వాత అదంతా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకుంటే అలా ముక్కలుగా అవ్వదు మీడియం ఫ్లేమ్ మీద అయితే ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి మరి ఎక్కువగా కలుపుకున్న కూడా అవి కట్స్ అయిపోతూ ఉంటాయండి ఇక దాన్ని పక్కన పెట్టేసుకొని పులుసు చేయడానికైతే ఒక పెద్ద వెజల్ పెట్టేసుకున్నాను ఇక దాంట్లో అయితే ఒక రెండు చెంచాలతో ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి ఇలా కోకోనట్ పేస్ట్ అయితే దానికి సమానంగా వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ అయితే వేసుకున్నాను వీటిని అంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఆ టొమాటో ప్యూరీలో డ్రై స్పైసెస్ వేసుకున్నాను కదా ఆ మసాలాలు కూడా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి దాని మీద మూత పెట్టేసి అయితే నేను కాసేపు అయితే కుక్ చేసుకుంటాను పక్కన రైస్ కూడా ఉడుకుతుంది కదా దాన్ని కూడా ఒకసారి చూసుకుంటాను చింతపండు ఆల్రెడీ నానపెట్టి ఉన్నాను కదా దాన్ని అయితే చింతపండు రసాన్ని తీసుకుంటాను ఇక మసాలా నుంచి ఇలా ఆయిల్ అయితే సెపరేట్ అవ్వాలి అలా సెపరేట్ అయిపోతున్నప్పుడు అది ఫ్రై అయినట్టు మనకు తెలుస్తుంది నేను చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాను ఇక దాంట్లో అయితే చింతపండు రసాన్ని వేసేసి దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ పులుసులు ఉప్పు కారాలు సరిపోయా లేదో ఒకసారి టేస్ట్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇలా అయితే ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి ఇలా బాయిల్ అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే అలా బాయిల్ చేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్తో సహా ఇక ఆయిల్ కొంచెం దానికి ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం ఆ వేడి పులుసు వేసుకుంటే ఆయిల్ కూడా దాంట్లో నుంచి వచ్చేస్తుంది ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే అలా బాయిల్ చేసుకోవాలి ఇక దాంట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర పౌడర్ అండి దాన్ని కొంచెం వేసుకున్నాను అంటే జీలకర్ర పౌడర్ జీలకర్ర మెంతులు రెండు కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను అది అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అంతవరకు అయితే వేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్సుల కోసం అయితే రైస్ పెట్టేస్తున్నాను ప్లేట్స్లోకి ఇంకా ఆ పులుసునైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను ఇంకా దాని తర్వాత అయితే చూస్తే ఇలా ఉంటుందండి చూశారు కదా ఆయిల్ అనేది అలా రిలీజ్ అయిందో పులుసు చేసుకోవాలంటే ఎప్పుడు ఇలా ఆయిల్ అయినది ఇలా రిలీజ్ అయితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే పెరుగుని మార్నింగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలా పెట్టుకోవడం వల్ల మీగడ అనేది ఇలా ఫామ్ అవుతుందండి ఇక ఆ అయితే నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఒక టెన్ డేస్ తర్వాత అయితే నేను నెయ్యి చేయడానికి యూస్ చేస్తాను ఇక బాక్స్లో అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా వాళ్ళకైతే ఇంకా లంచ్ బాక్స్లో అలా సర్దేసి పెట్టేస్తాను నేను ట్వెల్వ్ కల్లా అయితే లంచ్ బాక్సెస్ రెడీ చేస్తాను పిల్లలకైతే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి బ్రేక్ అండి లంచ్ బ్రేక్ ఇక లంచ్ బాక్సెస్ అయితే పంపించిన తర్వాత ఇంకా నేను వేజెల్స్ అన్నీ వాష్ చేసేసుకుంటాను ఆ స్టవ్ అంతా కౌంటర్ టాప్ అంతా తుడిచేసి పెట్టేసుకుంటాను ఇక మేము నేనైతే వన్ థర్టీ కల్లా నమాజ్ చేసుకుంటాను నమాజ్ చేసిన తర్వాత ఇంకా మేము లంచ్ చేసేసుకొని కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అలా చేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుంటాను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే ఏదైనా దోశ బ్యాట్లు ఇలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ పప్పుల్ని మధ్యాహ్నమే నానబెట్టేసుకుంటాను ఈరోజు స్నాక్స్కి అయితే ఇలా బఠానీలు నానపెట్టుకుంటున్నాను ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏ పప్పులు నానపెట్టుకోవాలన్నా ఒకసారి ఇలా వాష్ చేసేసుకుని నానపెట్టుకుంటే చాలా మంచిదండి ఇక బఠానీలు అయితే ట్వెల్వ్కే నానపెట్టేసుకున్నాను ఈవినింగ్ కల్లా మనకు తొందరగా బాయిల్ అవ్వాలి కదా ఇక ఇది అయితే ఈవినింగ్ టైం అండి మార్నింగ్ చేసుకున్న కోడిగుడ్డు పులుసు కొంచెం ఉంది అది పెట్టేసుకున్నాను ఇక ఈ బఠానీలు అయితే వాష్ చేసుకుని ఇక బాయిల్ అవ్వడానికి పెట్టేసుకుంటాను ఈరోజు బఠానీ మసాలా చేస్తున్నానండి పిల్లలకు చాలా ఇష్టము బఠానీలతో పాటు అలసందలు కూడా ఉన్నాయండి ఇంకా వాటిని కూడా నానపెట్టుకున్నాను కదా ఇక రెండింటిని బాగా వాష్ చేసుకొని ఇక కుక్కర్లో వేసేసుకుంటున్నాను దాంట్లో అయితే రుచికి సరిపడ ఉప్పు వేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక దాన్ని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే చాలండి మెత్తపడిపోతాయి నేను ఆల్రెడీ రాగి జావా అయితే చేస్తానండి చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను అందుకని ఈరోజు ఏం షేర్ చేయలేదు ఏ పప్పులనైనా మనం మెత్తగా ఉడికించుకోవాలనుకుంటే మాత్రం ఒక టూ విజిల్స్ అయితే నార్మల్గా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే కనుక అవి చాలా మెత్తగా అయిపోతాయండి కందిపప్పులైనా బఠానీలైనా అలసందలైనా ఏవైనా కానీ పిల్లలు వచ్చేసరికి తొందరగా చల్లారుతుంది అని చెప్పేసి తొందరగా చేసుకున్నానండి ఇక పిల్లలకైతే వేసేస్తున్నాను ఇక నేను బఠానీ మసాలా చేయడానికైతే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాంట్లో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టొమాటోలు అల్లం సన్నగా తరు తురిమి పెట్టుకున్నానండి ఇక వాటన్నిటిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక దాంట్లోకి అయితే రుచికి సరిపడే ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి ఇక బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీలను అయితే దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ మసాలాలన్నీ బాగా పట్టాలి ఇక దాన్ని ఒకసారి అయితే కలిపేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసుకుంటూ ఒత్తుకుంటూ కుక్ చేసుకోవాలి దానికి సరిపడే వాటర్ యాడ్ చేసుకున్నాను ఇక మ్యాషర్తో అయితే ఒకసారి ప్రెస్ చేసుకుంటూ దాన్ని ఉడికించుకోవాలి కొంచెం చాట్ మసాలా అయితే ఇప్పుడు వేసుకోవాలండి స్టేజ్లో ఇందాక ఆ మసాలాల పొడిలు వేసుకున్నప్పుడే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఈ టైంలోనే వేసుకుంటాను అది అలవాటు అయిపోయింది కదా ఇంకా అలానే చేస్తానండి అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నాం కదా మనం తినేటప్పుడు ఆ పళ్ళకి క్రంచిగా తగులుతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక నేనైతే పిల్లలకి కొంచెం చల్లారిన తర్వాత పెడతాను కదా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అల్లా హాఫీస్